అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మిథునం. రచన డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి కథలోకి వెళ్దామా? టైం పదవుతోంది. కోర్టుకు బయలుదేరుతున్నాడు కృష్ణమోహన్. ఇంతలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్లా ఉందే అంటూ ఆన్సర్ చేశాడు. అటు నుంచి ఒక వ్యక్తి చెప్తున్నాడు, సార్ నా పేరు సతీష్, సాయంత్రం మీ అపాయింట్మెంట్ కావాలి, ఎన్ని గంటలకు రమ్మంటారు? 7 గంటలకి రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. కృష్ణమోహన్ 35 ఏళ్ళు బ్యాంకులో పనిచేసి 3 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తనకిష్టమైన లీగల్ ప్రొఫెషన్లోకి మారాడు. 60 ఏళ్లకి 2 ఏళ్ల దూరంలో ఉన్నా హుషారిగా కుర్రాళ్లా తిరుగుతూ ఉంటాడు యాక్టివ్గా. 10 ఏళ్ల క్రితం బ్యాంకులో పనిచేసేటప్పుడు చదివిన లా అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న భార్య ఆకస్మికంగా చనిపోవడంతో బ్యాంకుకు బాయి చెప్పి న్యాయవాది చేపట్టారు. ఇద్దరు కూతుళ్ళు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. భార్య ఉండగానే ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశాడు. వారి భర్తలు కూడా అమెరికాలోనే పనిచేస్తున్నారు. హైదరాబాదులో కృష్ణమోహన్ తన సొంత ఇంట్లో పైన నివాసం ఉంటూ కింద తన ఆఫీస్ పెట్టుకున్నాడు. 3 ఏళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో సాంకేతిక నిపుణతతో చకచక అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఆ వయసులో కూడా రాత్రిళ్ళు బాగానే చదువుతూ ఆకలింపు చేసుకుంటూ కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు. 1-4 జూనియర్స్ కూడా తన దగ్గర పనిచేస్తున్నారు. వారికి కూడా చేతి నిండా పని. వారికి చక్కటి పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు కృష్ణమోహన్. అందుకే అతని వద్ద జూనియర్స్గా చేరేందుకు చాలామంది క్యూలో ఉంటారు. ఇక వంటకి ఇంటి పనులు చూసుకునేందుకు ఒక భార్యాభర్తల జంట అతని దగ్గరే ఉంటారు. పెద్ద ఇల్లు కావడంతో ఆఫీసు వెనక భాగంలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అలా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏ ఆటంకం లేకుండా తన వృత్తిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. రోజు కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్ళు సతాయిస్తారు. డాడీ ఎందుకు అక్కడ అలా ఒంటరిగా, ఇక్కడికి రండి మాతో ఉండొచ్చు అని. అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్కి. మామగారిని నెత్తిన పెట్టుకుంటారు. మామ అంటే వారికి ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం. కూతుళ్ళ కంటే కూడా కృష్ణమోహన్కి అల్లుళ్ళ ఒత్తిడి ఎక్కువైంది అమెరికాకి రమ్మని. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ఈ వృత్తిలోనే ఉంటానని వారి అభ్యర్థనని మర్యాదపూర్వకంగా త్రోసిపుచ్చుతాడు ఎప్పటికప్పుడు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి కూతుళ్లకు కొంత నిశ్చింత. అప్పటికీ వాళ్ళు తండ్రికి తెలియకుండా ఇంట్లో ఉండే వంట ఆవిడికి ఫోన్లు చేస్తూ ఉంటారు, డాడీ ఎలా ఉన్నాడు అని. ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ ఉంటారు రహస్యంగా. కూతుళ్లను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచాడు కృష్ణమోహన్. అతని కనుసన్నల్లో వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకుని చక్కగా చదువుకుని మెట్టినిట్లో మెప్పు పొందుతున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీస్ మ్యాటర్స్ ఇలా అన్ని కేసులు చుట్టంతో అన్ని రకాల కేసులు అతని దగ్గరకు వస్తూ ఉంటాయి. రోజంతా బాగా బిజీగా ఉంటాడు. ఇక అనుకున్నట్టుగా రాత్రి 7 గంటలకు సతీష్ వచ్చాడు. కొత్త క్లయింట్స్ని ముందుగా కృష్ణమోహన్ రిసీవ్ చేసుకుని వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత జూనియర్స్కి అప్పచెప్తాడు, ఏమేం చేయాలో చెప్తూ. సతీష్ అతని తమ్ముడు రాఘవ్ను కూడా పరిచయం చేశాడు కృష్ణమోహన్కి. ఎందుకు వచ్చారో వివరాలు అడిగాడు కృష్ణమోహన్. సతీష్ చెప్పాడు, 2 ఏళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు. ఆయనకి సంతానం వారిద్దరే. కొడుకులు, కోడళ్ళ ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుందని, ఆమె తదనంతరం పిల్లలకి చెరి సమానంగా పంచమని వీలునామా రాసి మరీ చనిపోయాడు. అందుచేత వారికి ఆస్తి చేజిక్కించుకునే అవకాశం లేదు. వారి భార్యల ఒత్తిడి ఎక్కువైంది. ఎలాగైనా అత్తగారి దగ్గర నుంచి ఆస్తి తమ చేజిక్కించుకోవాలని. సతీష్, రాఘవ్ చదువులు అంతంత మాత్రమే అవటంతో ఉద్యోగాలు చిన్నవే. ఆస్తి ఎంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు. అంచేత కృష్ణమోహన్ దగ్గరకు వచ్చారు ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకే వచ్చేలా చూడమని. వారిచ్చిన పత్రాల కాపీలు తీసుకుని చూశాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ 6 కోట్ల పైనే ఉంటుంది. కానీ అంతా వారి తల్లి పేరుతోనే వీలునామా రిజిస్టర్ చేయబడింది. వీళ్లకు ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయి. ఆమె పేరు చూశాడు, సత్యభామ అని ఉంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాడు.
మాటల్లో అడిగాడు ఏ ఊరు మీదని. సతీష్ చెప్పాడు వారి తండ్రిది విజయవాడ, తల్లిది కావాలి. సతీష్ బ్రతిమలాడుతూగా అడిగాడు ఎలాగైనా ఆస్తి మాకు దక్కేలా చూడండి సార్, మీరు అడిగిన ఫీజు ఇస్తాము అని. మీ తల్లిగారు మీతోనే ఉంటున్నారా అన్నాడు. లేదు సార్, మా భార్యలకు ఆవిడంటే పడదు, అందుకే వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాం అన్నారు ఇద్దరూ ఒకే మాటగా. పేపర్స్ మళ్ళీ ఒక మారు చూశాడు. ఆవిడ వయస్సు 52 ఏళ్ళు. విషయం అర్థమైంది కృష్ణమోహన్కి. అందరూ బలవంతంగా ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చినట్టున్నారు. మరి ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకేంటి సమస్య అన్నాడు. ఎలాగైనా ఆస్తి తమ పేరునొస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా, ఇప్పుడు ప్రతీది అమ్మని అడగాలి. అందుకు మా భార్యలు ఒప్పుకోవటం లేదు. మీరే ఎలాగైనా ఉపాయంతో మా ఆస్తి మా అమ్మ నుంచి మా పేరుతో మారేటట్టుగా చేయాలి అన్నారు. అడిగితే ఎంతైనా ఇచ్చేటట్టున్నారు ఫీజు. తప్పకుండా చూస్తాను, 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కృష్ణమోహన్. వాళ్ళు వెళ్ళిన తర్వాత వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమం అడ్రస్ గూగుల్లో వెతికాడు. అడ్రస్సు ఫోన్ నెంబర్ 2 దొరికాయి. ఆ రోజు మిగతా క్లయింట్స్తో మాట్లాడి డిన్నర్ చేసేటప్పటికి 10 దాటింది. కూతుళ్ళు అల్లుళ్లతో గంట మాట్లాడి పడుకున్నాడు. ఇక పొద్దున్నే యోగ ధ్యానం స్నానం పూజ ముగించుకుని వచ్చేసరికి 8 అయింది. రోజు 9 టిఫిన్ చేసి కింద ఆఫీసులో కూర్చుని 10 కోర్టుకు బయలుదేరతాడు. వంట మనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది. 8 టిఫిన్ చేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. పొద్దున్న 8 గంటలకే 2 జూనియర్స్ వస్తారు, వాళ్ళకి డైరెక్ట్గా కోర్టుకు వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. అడ్రస్ వివరంగా డ్రైవర్కి చెప్పి వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంకి వెళ్ళమని చెప్పాడు. బాగా లోపలికి ఉంది వృద్ధాశ్రమం, కనుక్కోవటం కష్టమైంది. అది కూడా చిన్నదిగా ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా ఉండడంతో ఎవరికి అంతగా తెలియదు. ఎలాగో అలా కనుక్కొని చిన్న సందు కావడంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరాడు. బయట వాచ్మెన్ అడిగాడు సత్యభామ పేరు గల ఆవిడ్ని పిలవమని. వాడికి తన వివరాలు చెప్పాడు. చాలా పురాతనంగా పాడుబడ్డ ఇల్లులా ఉందది, ఎక్కువ మంది కూడా లేనట్టున్నారు అందులో. అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో వరండాలో నిల్చుని ఉన్నాడు. ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చింది. ఆమె దగ్గరకు వస్తూనే పోల్చుకోగలిగాడు ఆమెని. వస్తూనే నమస్కారం అంది తను. గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్. ఆవిడ తేరిపారా తలెత్తి చూసింది. ఓ మీరా అంది ఆశ్చర్యంగా. ఆమె గుర్తుపట్టినందుకు సంతోషపడ్డాడు. లోపల రండి కూర్చొని మాట్లాడదాం అంది. చిన్న హాల్లో ఒక టేబుల్ 2 కుర్చీలు వేసున్నాయి. అతిథులు వస్తే కూర్చునేందుకు. ఇద్దరు కూర్చున్నారు. ఆమెను చూస్తూనే గతంలోకి జారాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ వాళ్ళ పూర్వీకులది కావాలి. అక్కడే తన బాల్యం నుంచి కాలేజీ చదువు వరకు సాగింది. ఆ రోజు తను స్కూల్ నుంచి రాగానే తమ పక్క పోర్షన్లో ఎవరో అద్దెకు దిగిన వాళ్ళు సామాను దించుతున్నారు. పాతకాలం రోజులవి, కాన్వెంట్స్ స్కూల్స్ పెద్దగా లేని రోజులు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిందే. కృష్ణమోహన్ అప్పుడు 7వ క్లాస్ చదువుతున్నాడు కావలి జిల్లా పరిషత్ హై స్కూల్లో. తండ్రి కోర్టులో గుమస్తాగా పనిచేసేవాడు. కృష్ణమోహన్కి అన్న చెల్లెలు ఉన్నారు. పెద్ద ఇల్లు కావడంతో ఓనర్ 2 పోర్షన్లుగా చేశాడు. ఒక పోర్షన్లో కృష్ణమోహన్ వాళ్ళు ఉండేవాళ్ళు, పక్క పోర్షన్ 2 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఆ రోజే సత్యభామ కుటుంబం అద్దెకు దిగింది. సత్యభామకి 2 అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో గుమస్తాగా ఉన్నాడు. అదే ఊరిలో వేరే ఇంటి నుంచి ఇక్కడికి మారాడు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల 2వ క్లాసు. సత్యభామ కూడా 2వ క్లాసులో చేరింది. శకుంతలకి సత్యభామకి బాగా స్నేహం కుదిరింది. శకుంతల కృష్ణమోహన్ని అన్నయ్య అని పిలుస్తూ ఉండేది. మరి నేనేమని పిలవాలి అని అడిగింది సత్యభామ. శకుంతల తమ అన్నయ్యని సత్యభామ ఎక్కడలాక్కెళ్తుందో అని నువ్వు బావా అని పిలువు అని చెప్పింది. అప్పటి నుంచి సత్యభామ బావా అని పిలుస్తూ ఉండేది కృష్ణమోహన్ని. కృష్ణమోహన్ తల్లికి వెళ్ళి చెప్పాడు బావా అని పిలుస్తోంది అని. పర్వాలేదులేరా, అది అలానే పిలవాలి నిన్ను అని సర్ది చెప్పింది. దాంతో సమాధానపడ్డాడు. వాళ్ళిద్దరికీ ఏ సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చేయాల్సిందే. అది తల్లిగారి ఆర్డర్స్. తల్లి మాట అంటే కృష్ణమోహన్కి వేదవాక్కు. ఎందుకో ఆమెకు సత్యభామ అంటే అమిత ఇష్టం. అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది. ఆమెకు నచ్చిన విషయాల్లో మొదటిది సత్యభామ అన్న పేరు, రెండోది చలాకీగా అందంగా ఉండేది, పోత పోసిన బొమ్మలా ఉండేది. స్కూల్లో కూడా సత్యభామ అందరిలోకి ప్రత్యేకంగా ఉండేది. చిన్నపిల్లైనా అణుకువగా ఎంతో ఒద్దికగా తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతూ ఉండేది. అందుకే కృష్ణమోహన్ తల్లికి సత్యభామ అంటే అంత ఇష్టం. సత్యభామ జుట్టు నుదురు నుంచి ఒత్తుగా బారెడు పొడవుతో వంకీలు తిరిగి చాలా అందంగా మరీ మరీ చూడాలనిపించేది. కృష్ణమోహన్ తల్లి దగ్గరికి రోజూ వచ్చి
చక్కగా నూనె పట్టించుకుని రెండు జడలు వేయించుకునేది. శకుంతలతో పాటు సత్యభామ కూడా కృష్ణమోహన్ దగ్గర రోజు ఒక గంట పాటు ట్యూషన్ చెప్పించుకునేది. పచ్చటి పసిమి, కందిపోయే బుగ్గలు, చిరిమితే అందాలు కారిపోతాయేమో అన్నంత చందంగా ఉండేది. ఎంతో హుషారుగా లేగదూడలాగా చెంగు చెంగుమంటూ తిరుగుతూ ఉండేది. హుషారుగా మేనాల లాంటి తన కళ్ళను చక్రాల్లా తిప్పుతూ చక్కగా ఆరిందాలా మాట్లాడుతూ ఉండేది. సినిమా పాటలు ఇట్టే కంఠతా పట్టేసి శ్రావ్యంగా పాడుతూ ఉండేది. ఒసేవి కోకిల, ఇలారా ఒక పాట పాడు అంటూ కృష్ణమోహన్ అమ్మ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా పాడించుకునేది. ఆ రెండు కుటుంబాలు చక్కగా అరమరికలు లేకుండా ఒక్కటిగా ఉండేవాళ్ళు. ఏ పండగ అయినా ఫంక్షన్ అయినా అందరూ కలిసిమెలిసి ఆనందించేవాళ్ళు. అలా రెండేళ్లు గడిచాయి. పిల్లలందరూ సరదాగా ఆటలు కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఒద్దికగా ఉండేవాళ్ళు. రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అనుకోకుండా సత్యభామ వాళ్ళ నాన్న వేరే ఊరికి బదిలీ అయింది. ఆ విషయంలో అందరూ ఉదాసీనులయ్యారు. పెద్దలు పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఫోన్లు మొబైల్ ఫోన్లు ఉండేవి కావు ఇళ్లలో. ఉత్తరాలతోనే సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లగా వారం 10 రోజులు పట్టేది చేరేందుకు. కొద్ది కాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి. మెల్లమెల్లగా అవి కూడా ఆగిపోవటంతో సమాచారాలు కూడా ఆగిపోయాయి. కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం సత్యభామ పేరు, ఆమె రూపం అలా ముద్రించి ఉండిపోయాయి. అందులోనూ 9వ తరగతి చదివేటప్పుడు నందితిమ్మన గారి పారిజాత అపహరణం అన్న పద్య కావ్యంలో అతనికి సత్యభామ పేరును మరీ మరీ గుర్తు చేసేది. మరలా ఇన్ని రోజులకి ఆమెను చూశాడు. వయస్సులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికల్లో ఏమీ మార్పు కనిపించలేదు ఆమెలో. తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిరిమి దీపం పెట్టుకోవచ్చు ఈ పిల్లతోటి అంటూ ఉండేది. చిన్న వయసులో ఆ మాటలు తనకు అర్థమయ్యేవి కావు, కానీ ఇప్పుడు ఆమెను చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తోంది అనుకున్నాడు. అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో సత్యభామ మెల్లగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది, ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు, పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఎందుకుండదు, బాల్యం ఎవరికైనా జీవితాంతం గుర్తుంటుంది అంది. ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది. తన విషయాలన్నీ చెప్పాడు. తెల్ల డ్రెస్ వేసుకోవటం గమనించిన మీరు అడ్వకేట్గా ఉన్నారా అంది. అవును అన్నాడు. తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. ఇద్దరు అక్కలకి పెళ్లిళ్ళు చేయటంతో ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. ఆ బాధతో తండ్రి మంచం పట్టి చనిపోవడంతో తనకు ఎలాగో అలా పెళ్లి చేయాలని తల్లి తపనపడి ఇద్దరు మగపిల్లలున్న గోవిందరావునిచ్చి చేసింది. ఆ ఇద్దరు పిల్లలకు తల్లి అయితే అయింది, కానీ తను మాత్రం తల్లి కాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవతి తల్లి కావడంతో తను ఎంత ప్రేమ చూపించినా పిల్లలకు మాత్రం ఆమెపై ప్రేమ కలగలేదు. ఆ దూరం పెద్ద అయ్యే కొద్దీ ఇంకా పెరిగిపోయింది. భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరుతో వీలునామా రాశాడు. 2 ఏళ్ల క్రితం భర్త హఠాన్మరణంతో ఆమె ఒంటరైంది. కొడుకులు కోడళ్ళు ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఆస్తి కోసం రోజు నానా మాటలనేవారు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరుస్తామని కొడుకులంటే సరే అని ఒప్పుకుంది. అవన్నీ చేసేటప్పుడు చాలా నిర్లిప్తత గోచరించింది ఆమె మొహంలో. ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి అతనితో పంచుకుంటూ ఉన్నప్పుడు. ఆమె కొడుకులు వచ్చి ఆస్తి విషయం గురించి మాట్లాడిన విషయం అంతా చెప్పాడు కృష్ణమోహన్. ఏం చేయమన్నావు అని అడిగాడు. నా పేరున ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేయండి, నాకు ఆ ఆస్తి అక్కర్లేదు, అలా ఇలా ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను అంది స్థిరంగా. ఆమె నిర్ణయానికి ఒక్క క్షణం నివ్వెరపోయాడు కృష్ణమోహన్. అంతా వాళ్ళకే ఇచ్చేస్తే మరి రేపు వాళ్ళు నీకే సహాయం చేయకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు తేరుకొని. ఏదో ఒక పని చేసి బతుకుతాను, నా ఒక్క పొట్ట పోషించుకోవటం అంత కష్టమేం కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఇంట్లో వంట నుంచి అన్ని పనులు చేసి పెడతాను అంది. అదే నే నిర్ణయం అంటావు, ఆస్తిలో చిల్లిగా అవ్వకూడదు నీకు వద్దంటావు అని గుచ్చిగుచ్చి అడిగాడు ఒక అడ్వకేట్గా. అవును నాకొద్దు, వాళ్ళనే అనుభవించనివ్వండి అంది. ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బ్రతకగలవు, కొంచెం ఆలోచించు అన్నాడు. పర్వాలేదు, బ్రతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్ళి మృత్యువును ఆహ్వానిస్తాను అంది. కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్. మీరంతగా ఆలోచించకండి, నా గురించి కొన్ని బ్రతుకులంతే, అలా రాలిపోవాల్సిందే అంది తెచ్చుకున్న నవ్వుతో. మా ఇంట్లోనే నువ్వు అడిగిన పోస్ట్ ఉంది, వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అడిగాడు ఆమెని. ఓ నేను చేస్తాను, నాకు ఇప్పించండి అంది. ఎక్కడ ఆ పోస్టు పోతుందో అన్న బెంగతో. మరెప్పుడు చేరతావు అన్నాడు. మీరెప్పుడంటే అప్పుడే,
ఇప్పుడు నాతో వచ్చేయగలవా అని అడిగాడు. ఓ తప్పకుండా, మరి నీ పిల్లల పర్మిషన్ అక్కర్లేదా అన్నాడు. వాళ్ళు ఇక్కడ నన్ను చేర్పించినప్పుడే చెప్పారు వాళ్ళని ఎప్పుడు విసిగించద్దని, ఏదన్నా అవసరం ఉంటే ఆశ్రమ మేనేజర్ వాళ్ళతో మాట్లాడతాడు నా తరపున అని చెప్పారు. వాళ్ళకి నన్ను చూడటం, నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంది బాధక. సరే నీ బట్టలు అవి తెచ్చుకొని నాతో వెళ్దాం మా ఇంటికి. ఈలోపు ఆశ్రయం మేనేజర్ వచ్చాడు. ఆశ్రమ మేనేజర్ అతనితో చెప్పింది సత్యభామ తను ఖాళీ చేస్తున్నానని. అతను నివ్వెరపోయాడు. మీ వాళ్ళు 3 నెలల డబ్బు కట్టాలి మీరున్నందుకు, అడుగుతుంటే ఇంకా కట్టకుండా జాప్యం చేస్తున్నారు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్కు ఫోన్ చేశాడు మేనేజర్. మీ మదర్ వెళ్తానంటున్నారు, బాకీ డబ్బులు కట్టండి అర్జెంటుగా అని. ఇంతలో సతీష్ సత్యభామకు ఫోన్ చేశాడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని. కృష్ణమోహన్ సైగ చేశాడు తన పేరు చెప్పొద్దని. తెలిసిన వాళ్ళింట్లో వంట మనిషిగా కుదిరింది అని చెప్పింది పేరు చెప్పకుండా. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది. సరే అని సతీష్ ఫోన్ పెట్టేశాడు. కృష్ణమోహన్ అడిగాడు మేనేజర్ని ఎంత డబ్బులు బాకీ ఉన్నారు అని. 10,000 అని చెప్పాడు అతను. జేబులోంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాడు. అయ్యో మీరెందుకు ఇవ్వటం అని సత్యభామ నొచ్చుకుంటూ, పర్వాలేదులే నీ జీతంలో కట్ చేస్తాను నెల నెల అని చెప్పాడు. రూమ్లోకి వెళ్ళి తన సూట్ కేసుతో వచ్చింది. ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతి నుంచి సూట్ కేసు తీసుకున్నాడు. సత్యభామను తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్. అప్పటికే టైం 11 దాటింది. ఫోన్ చేసి జూనియర్స్కి చెప్పాడు ఇవాళ కోర్టుకు రావటం లేదని, వాళ్ళని మేనేజ్ చేయమని చెప్పాడు. అంత ఇంపార్టెంట్ కేసెస్ కూడా లేవులే అని సమాధానపడ్డాడు. సామాన్యంగా కోర్టుకు వెళ్ళటం మానడు కృష్ణమోహన్. ఇంటికి వెళ్ళగానే వంట మనిషిని పిలిచి సత్యభామను గెస్ట్ రూమ్లో ఉండేటట్టు ఏర్పాటు చేయమని చెప్పాడు. తను కిందకి ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. వంట మనిషి ఆమె భర్తను పిలిచి సత్యభామ తన గెస్ట్ అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సరే అన్నారు వాళ్ళు. మధ్యాహ్నం లంచ్ టైంకి పైకి వెళ్ళాడు. అప్పటికే సత్యభామ అటు ఇటు తిరుగుతోంది హాల్లో. కృష్ణమోహన్ వెళ్ళగానే అడిగింది తనకింకా పనేమీ చెప్పలేదేమిటని. రేపటి నుంచి చెప్తానని చెప్పాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. బాల్యం నెమరేసుకున్నారు. ఎన్నో కబుర్లు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇక రెస్ట్ తీసుకోమని చెప్పి తను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం అయింది. హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది సత్యభామ. సాయంత్రం అయితే కృష్ణమోహన్ చాలా బిజీ అవుతాడు. క్లయింట్స్తో మాట్లాడటం పూర్తయ్యేసరికి రోజు రాత్రి 9 అవుతుంది. తర్వాత జూనియర్స్తో కాసేపు రేపటి కేసుల గురించి డిస్కస్ చేస్తాడు. ఆ రోజు టైం 8 కాగానే ఇవాళ నేను తొందరగా వెళ్తున్నాను అని జూనియర్స్కి చెప్పి పైకొచ్చాడు. హాల్లో టీవీ చూస్తున్న సత్యభామ లేచి నిల్చుంది కృష్ణమోహన్ని చూడగానే. కూర్చోమని చెప్పి తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వంట ఆవిడ ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. నిన్నొకటి సూటిగా అడుగుతానేమో అనుకోవు కదా అన్నాడు సత్యభామ వైపు చూస్తూ. నా పోస్టు 10,000 కదా, నన్ను తీసేవు కదా అంది. ఎందుకంటే వంట ఆవిడ ఆమె భర్త ఉన్నప్పటికి తన అవసరం ఆ ఇంట్లో లేనట్లే అని ఆమె ఒక అభిప్రాయానికి వచ్చింది అప్పటికే. ఆమె మొహంలో కంగారు చూసి తను అడగబోయే విషయానికి ఆమె ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు అంత వయసులోను. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తను ఎలా తీసుకుంటుందో అన్న మీ మాంసలో ఆమె వైపు మొహం వైపే చూస్తున్నాడు. తొందరేమీ లేదు, ఆలోచించి నీ నిర్ణయం ఒక వారం తర్వాత చెప్పు అన్నాడు. ఆమె మొహంలో ఏ భావము లేదు, కొంత నిర్లిప్తత ఉందంతే. నీ మనసులో మాటలు నిర్భయంగా మాట్లాడచ్చు అన్నాడు. మనమేమి చిన్న పిల్లలం కాదు, శేష జీవితంలో ఒకరికొకరు తోడు కోసం నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను, నువ్వు నీ మనసులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు. కొంచెంసేపు ఆలోచించిన పిమ్మట తాను అంది, నా వైపు ఆలోచించి నా బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. మీ అమ్మాయిల అభిప్రాయం కూడా అడగండి, వారికి సమ్మతమైతే మీరు ఎలా చేస్తే అలా అంది. సరే ముందు డిన్నర్ చేద్దాం పద అన్నాడు. భోజనం చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్లో ఇద్దరు కూతుళ్ళకి సత్యభామ కథ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు. కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారిగా చప్పట్లు చరుస్తూ తన ఆనందం వెళ్ళిపుచ్చారు. ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీని చూపించండి అని అడిగారు ఉత్సాహంతో. పక్కన కూర్చున్న సత్యభామ వైపు ల్యాప్టాప్ తిప్పాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది ఆమె. ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది. తను కేవలం నీడ కోసం అడిగితే మీ డాడీ తన జీవితాన్ని నాకు పంచుతున్నారు అంది ఆనంద బాష్పాలతో గొంతు బొంగురుపోతూ ఉండగా. నేను ఇందుకు అర్హురాలను అవునో కాదో నాకు తెలియదు అని గద్గదికంగా అంది. కృష్ణమోహన్ కూతుళ్ళు, అలా అనకండి మమ్మీ, ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాం. మేము ఇక్కడున్నా మా మనసంతా అక్కడే ఉంటుంది. రోజు రాత్రి మాట్లాడేంతవరకు ఆతృతగానే ఉంటుంది మాకు. ఈ రోజు నుంచి మేము కొంత రిలాక్స్ అవుతాం అన్నారు సంతోషంగా. అల్లుళ్ళు కూడా వరుస కలిపి అత్తయ్య గారు అంటూ వాళ్ళ మామగారి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. రోజు 11 వరకు మాట్లాడేవాళ్ళు. ఆ రోజు తెల్లవారుజామున 3 అయింది. కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళిద్దరికి అమెరికాలోనే పెళ్లి చేస్తామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు కృష్ణమోహన్కి.
ఎన్నోసార్లు రమ్మన్నా బ్యాంకులో బిజీగా ఉండడంతో అమెరికా వెళ్ళలేకపోయాడు. భార్య చనిపోయిన తర్వాత న్యాయవాది వృత్తిలో పడి ఇదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక వెళ్ళి తన కూతుళ్ళు అల్లుళ్ళను చూసి రావచ్చు అనుకున్నాడు. అందరూ బాయ్ చెప్పి సెలవు తీసుకున్నారు. ల్యాప్టాప్ మూసేసి మళ్ళీ సంశయంగా అడిగాడు, నీకు ఇష్టమే కదా అని. సత్యభామ ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. రెండు కన్నీటి బోట్లు అతని పాదాలను స్పృశించాయి. నీ ఆస్తిని మీ పిల్లల పేర రాసేసి మనం అమెరికా వెళ్ళి పిల్లల సమక్షంలో మన పెళ్ళయ్యేంతవరకు ఇలాగే విడిగా ఉందాం. ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. నీవు ఈ ఇంటికి సర్వాధికారినివి. మా అందరినీ నువ్వే చూసుకోవాలి. నేను సంతోషంగా ఉండొచ్చు, నీవు కూడా అన్నాడు కృష్ణమోహన్. సరే బావా అంది సత్యభామ బాల్యం రోజులు గుర్తొచ్చి. బావా అన్న సంబోధన విన్న కృష్ణమోహన్కి చిన్నప్పటి సత్యభామ గుర్తుకొచ్చి అమ్మయ్య అనుకున్నాడు ఆనందంగా. ఇద్దరు ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అనుకున్నట్టే రెండో రోజు సతీష్ రాఘవ్ ఇద్దరు వచ్చారు రాత్రి 7 గంటలకి. పైనున్న సత్యభామను పిలిపించాడు కృష్ణమోహన్. ఆమె సమక్షంలోనే వాళ్ళిద్దరికి అన్ని విషయాలు చెప్పాడు. తన ఆమెను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి కూడా చెప్పాడు. వాళ్ల మొహంలో లిప్తపాట ఆందోళన. ఎక్కడ ఈ లాయర్ గారు ఆస్తి మొత్తం తన జయజిగ్గించుకుంటాడు అని. వారి సందేహాన్ని గమనించి కృష్ణమోహన్ చెప్పాడు, ఆస్తి మొత్తం మీ పేరునే రాస్తుంది, ఆ భయమేమి మీకొద్దు. ఇప్పుడు తనకి నేను నా కూతుళ్ళు ఉన్నాం. ఆమె పట్ల మీకు తల్లి అన్న అభిమానం ఉంటే చాలు, ఇక మీరేమి బర్రీ కాకండి అన్నాడు నవ్వుతూ. ఆస్తి వాళ్ళకే అన్న మాటలతో సతీష్ రాఘవ మొహంలో వెలుగొచ్చింది. ఇద్దరు లేచి తల్లి పాదాలకు నమస్కరించారు. కొద్ది రోజులకు ఆస్తి వారి పేర రాయటం జరిగిపోయింది. కృష్ణమోహన్ తన బంధువులకు స్నేహితులకు సత్యభామను తను పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. చాలా మంచి పని చేస్తున్నావురా నువ్వు అని ప్రాణ స్నేహితులు పదే పదే పొగిడారు. నువ్వు ఒంటరిగా ఉంటే మాకు భయంగా ఉంటుంది, ఇప్పుడు మాకు కాస్త రిలీఫ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. జూనియర్స్కి కేసులు మరియు ఆఫీసు వంటావిడ ఆమె భర్తకు ఇంటి బాధ్యత అప్పగించి కృష్ణమోహన్ సత్యభామ అమెరికా వెళ్ళిపోయారు. కృష్ణమోహన్ కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళని చూడగానే ఎగిరి గంతేశారు. పెళ్లి ఏర్పాట్లు సింపుల్గా చేయండిరా, కేవలం దండలు మార్చుకుంటాం అన్నా వాళ్ళు ఊరుకోలేదు. అన్నీ శాస్త్రోక్తంగా అమెరికాలో ఉన్న తమ బంధువులని స్నేహితులందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల, ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2 రోజులు ముందే వచ్చారు. సత్యభామను చూసి శకుంతల చాలా ఆనందపడింది. ఇద్దరు స్నేహితురాళ్ళు మనసు విప్పి చాలా కబుర్లు చెప్పుకున్నారు. సత్యభామ తన వదినైనందుకు శకుంతల అమితంగా సంతోషించింది. కృష్ణమోహన్ కూతుళ్ళు సత్యభామను నెత్తిన పెట్టుకున్నంత పనిచేశారు. అమ్మకి ఎన్నో బహుమతులు ఇచ్చారు వాళ్ళు. వారి ప్రేమానురాగాలను చూసి ఆమెకు నోట మాట రాలేదు. తన జీవితం ఇంత మంచి మలుపు తిరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇది కళా నిజమా అన్న సందేహం ఆమెను కొన్ని రోజులు పట్టి పీడించింది కూడా. కొద్ది రోజులు కూతుళ్ళ దగ్గరుండి యూరోప్ ట్రిప్కి బయలుదేరారు కృష్ణమోహన్ సత్యభామ. కూతుళ్ళు సత్యభామకు ఖరీదైన మొబైల్ గిఫ్ట్గా ఇచ్చారు. యూట్యూబ్లో పదే పదే మిథునం సినిమా చూస్తూ ఆనందిస్తోంది సత్యభామ. అది గమనించాడు కృష్ణమోహన్. ఎందుకు అదే సినిమా అరిగిపోయేటట్టు చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. తనకి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తను అనేక సార్లు చూశాడు ఆ సినిమాని. సత్యభామ అభిప్రాయం కనుక్కుందామని అడిగాడు ఆసక్తిగా. ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు దంపతులుగా చేసిన అద్భుతమైన నటన నాకెంతో నచ్చిందండి. ఆ పాత్రల తీరు చాలా ఉత్తమంగా ఉంటుంది, అందుకే నాకు చాలా ఇష్టం అంది. ఓ గుడ్, నాకు చాలా ఇష్టం, మనము వాళ్ళను ఫాలో అవుదాం అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. తప్పకుండా అంటూ అతని భుజంపై హాయిగా తలవాల్చింది సత్యభామ. అదండి కథ. మన డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారు, ఆయన వయసు ఎంతో మరి నాకైతే తెలియదు, ఎందుకంటే మనకి ఇలా వాట్సాప్లో ఆయన కథలు పెడుతూ ఉంటే నేను చదువుతున్నాను బేసిక్గా. ఏదేమైనా ఎంతో పరిణితి చెందినటువంటి మనిషిలాగా, అంటే అంత వ్యక్తి అన్నమాట, పరిణితి చెందిన వ్యక్తి ఆ సూరపరాజ్ గారు. ఎందుకంటే ఈ కథను ఎంత చక్కగా అల్లారో కథని, నిజంగా బ్యూటిఫుల్ అన్నమాట. ఒక అలాంటి అసలు ఆలోచన రావటం, ఆ పెళ్లి చేసుకుందామనే ఆలోచన, కొడుకులు అంత దూరం చేసిన ఆస్తి కోసమని నానా చికాకు చేస్తున్నా సరే అతను ఒక ఫ్రెండ్గా, ఒక బావ అని ఎప్పుడు అన్నప్పుడు అన్న తప్పితే వేరేది ఏమి ఉండదు, అంత సంబంధాలు ఏం లేవు. కానీ ఒక ఫ్రెండ్గా అతను ఆమెకు ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి అతని ఒంటరితనాన్ని పోగొట్టుకున్నాడు, ఆమె ఒంటరితనాన్ని పోగొట్టాడు, ఆమెకున్న బంధాలను కూడా
ఆస్తులు ఇచ్చేసి తెంచేశాడు. అక్కడున్న మళ్ళీ అక్కడున్న పిల్లలు చూశారు, అతని పిల్లలు చక్కగా వాళ్ళిద్దరు అందరూ కలిసి పెళ్లి చేశారు వాళ్ళిద్దరికీ. ఇప్పుడు వాళ్లే నా కొడుకులో కూతుళ్ళు అనుకుంటుంది గ్యారంటీగా ఆమె కూడా. అదండి అంత మంచి కథ అందించారు మనకి. థ్యాంక్ యూ కిషోర్ గారు.